సుప్రియను చంపేసిన రామకృష్ణ అసలు విషయం బయట పడకుండా ఉండేందుకు సినిమా స్టైల్లో స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్నాడు. పోలీసులను సాక్షులను తప్పుదోవ పట్టించేందుకు దృశ్యం సినిమా తరహాలో వ్యవహారం నడిపాడు. కొత్త పాత్రలు సన్నివేశాలను తెరపైకి తెచ్చేందుకు ఫ్రెండ్ ప్రదీప్ హెల్ప్ తీసుకున్నాడు. భార్య సుప్రియకు ఎవరితోనో సంబంధం ఉందన్నట్లు అందరినీ నమ్మించాలి. అలా జరగాలంటే అందుకు తగ్గ సాక్ష్యం కూడా ఉండాలి. అసలే కానిస్టేబుల్, పైగా క్రిమినల్ బ్రెయిన్. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని పన్నాగాలైనా పన్నొచ్చు. భార్యపై అందరికీ అనుమానం వచ్చేలా ఓ సీన్ క్రియేట్ చేశాడు నిందితుడు రామకృష్ణ. దానికోసం ఫ్రెండ్ ప్రదీప్ ను రంగంలోకి దింపాడు. సుప్రియ సెల్ ఫోన్ ను ప్రదీప్ కు ఇచ్చిన రామకృష్ణ ఫ్రెండ్ ను నిజామాబాద్ పంపించాడు. ఇక్కడే తన క్రిమినల్ బ్రెయిన్ ను ఉపయోగించాడు రామకృష్ణ. ఫ్రెండ్ ను నిజామాబాద్ పంపడం వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉంది. రామకృష్ణ చెప్పినట్టే నిజామాబాద్ వెళ్లిన ప్రదీప్ సుప్రియ సెల్ ఫోన్ నుంచి ఓ మెసేజ్ పంపించాడు. ఐఆమ్ గోయింగ్ విత్ అరుణ్ అంటూ రామకృష్ణ ఫోన్ కు ఎస్ఎంఎస్ పంపాడు. ఈ మెసేజ్ ను తీసుకెళ్లి సుప్రియ తల్లిదండ్రులకు చూపించాడు రామకృష్ణ. బాయ్ ఫ్రెండ్ తో సుప్రియ వెళ్లిపోయిందని నమ్మ పలికించేందుకే ఈ ప్లాన్ అంతా. ఇలా ఒక్కటి కాదు రెండు కాదు, భార్య తరపు బంధువులకు అనుమానం రాకుండా ఉండేందుకు తనకు తెలిసిన పియుక్తులన్నింటినీ ప్లే చేశాడు కానిస్టేబుల్ రామకృష్ణ. భార్య అదృశ్యం వెనుక తనకు ఎలాంటి సంబంధం లేదనే స్థాయిలో అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. తప్పుడు వివరాలతో బంధువులను బుట్టలో వేసుకున్నాడు. సుప్రియ కోసం వెతుకుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చాడు. కేసుకు సంబంధం ఉందని అనుమానించిన కొంతమంది వ్యక్తులపై కన్నేసిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఎందుకంటే రామకృష్ణ సినిమా స్కెచ్ అంత బలంగా పనిచేస్తుంది. సుప్రియకు లవ్ అఫైర్ ఉందని నమ్మించేందుకు ఎంత చెయ్యాలో అంతా చేశాడు. సుప్రియకు తనకంటే బాయ్ ఫ్రెండే ఇష్టమని లేనిపోని విషయాలు పుట్టించాడు. మర్డర్ చేసి తప్పించుకోవడానికి తనకు తెలిసిన విద్యలను అన్నింటినీ ప్రయోగించాడు. కాసిని కన్నీరు కాట్ చేసి కట్టుకథలు చెప్పేస్తే నేరం బయటపడకుండా ఉంటుందా? సినిమాల్లో చూపించినట్టు దృశ్యం వెనక దృశ్యాన్ని మార్చేస్తే నిజం నిగ్గు తేలకుండా ఉంటుందా? పోలీస్ బ్రెయిన్కు సినిమా ట్రిక్స్ ను అప్లై చేసిన రామకృష్ణ ఎన్ని డ్రామాలు ఆడినా ఎంత నటన ప్రదర్శించినా అతని ఓవర్ యాక్షన్ పోలీసుల ముందు సాగలేదు. ప్రతి సన్నివేశాన్ని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్న రామకృష్ణ ఎక్కడ పోలీసులకు అనుమానం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. డిపార్ట్మెంట్లో పనిచేస్తుండటంతో క్రైమ్ కేసులు ఎలా ఉంటాయో బాగా తెలుసు. అందుకే తనపైన అనుమానం రాకుండా కట్టుకథలు అల్లాడు. ఫ్యామిలీ మర్డర్ ఇష్యూస్లో ఒక్కోసారి కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంటుంది. చివరకు పోలీసులు ఆ కోణంలో ఆలోచించేసరికి అయ్యగారి బండారం బయటపడిపోయింది. ఎక్కడా క్లూ దొరక్కపోవడంతో పోలీసులకు కానిస్టేబుల్ రామకృష్ణ మీద అనుమానం బలపడింది. ఓ స్థాయిలో ఇంట్రాగేషన్ చేసేసరికి నేరాన్ని అంగీకరించాడు. భార్యను హత్య చేసి సినిమా స్టైల్లో వ్యవహారాన్ని ఎలా పక్కదారి పట్టించింది పోసగుచ్చినట్లు వివరించాడు. హత్య చేసి వికారాబాద్ అడవుల్లో పూడ్చిపెట్టినట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు. తాను ఎలా మర్డర్ చేసింది, తప్పించుకునేందుకు ఎలాంటి పన్నాగాలు పండింది ఒక్కొక్కటి చెప్పుకొచ్చాడు. ఉమెన్ మిస్సింగ్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఉమెన్ మిస్సింగ్లో అందరు స్టేట్మెంట్లు తీసుకొని కేసు రిజిస్టర్ చేసి అన్నీ లుకౌట్ నోటీసులు కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత దానిపైన ఈ అమ్మాయితో కూడా ఒక టెలిఫోన్ ఉందని చెప్తే కూడా ఆ టెలిఫోన్ పైన కూడా టవర్ లొకేషన్ అన్నీ తీయడం జరిగింది. అన్నీ కూడా నిజామాబాదే వెళ్ళిందని చెప్పి ఒక ఈ కేసులో స్పెషల్లీ ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. ఆ టీం కూడా నిజామాబాద్ విజిట్ చేసేది. అక్కడిక్కడ చాలా వెతికాము ఈ అమ్మాయి మిస్సింగ్ అయిందని.
తీరా అన్ని కోణాల నుంచి కూడా చాలా క్షుణ్ణంగా కూడా మేము దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది తర్వాత అన్ని కోణాలు అదైనాక మాకు ఎందుకో భర్తపైన కూడా అనుమానం రావడం జరిగింది అప్పటికే దాదాపు మనకు 20-25 డేస్ అయిపోయింది వచ్చి ఆ 9th నాడు కొంత మనకున్న ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ దాని ప్రకారంగా కలెక్షన్ చేసిన దాని ప్రకారంగా సెప్టెంబర్ 9th నాడు అతన్ని కొద్దిగా ఇంట్రాగేషన్ చేసినాం ఇంట్రాగేషన్ చేసి చెప్తాప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆ విషయాలు ఏంటంటే సార్ నా భార్యను నేనే చంపేసినా అని ఒప్పుకోవడం జరిగింది భార్యను హత్య చేయడం ఒక ఎత్తైతే దాని నుంచి తప్పించుకునేందుకు పన్నిన కుట్రలు మరో ఎత్తు ఇక్కడే సినిమా స్థాయిలో చావు తెలివితేటలు ప్రదర్శించి భార్య హత్యకు సంబంధించిన ఆనవాళ్లు ఏమీ లేకుండా చేయాలనుకున్నాడు వికారాబాద్ అడవుల్లో శవాన్ని తగలబెట్టేశాడు కాబట్టి ఇక ఎవరికీ అనుమానం రాదనుకున్నాడు భార్యకు అరుణ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందన్న అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు పోలీసులు కుటుంబ సభ్యులు సన్నిహితులు అందరి మైండ్ డైవర్ట్ చేశాడు కేసు ఎటు తేలకుండా ఉంటుంది అదృశ్యంగానే మిగిలిపోతుందని పగటి కలడు అన్నాడు కానీ ఏ క్రైమ్ స్టోరీలోనైనా ఏదో ఒక క్లూ ఖచ్చితంగా దొరుకుతుంది అదే నిందితులను పట్టిస్తుంది సుప్రియ హత్య కేసును పోలీసులు ఇలాగే చేర్చారు నా భార్య ఎవరితోనో మాట్లాడుతుంది అనే అనుమానంతోన దాని మీద అడిగితే ఆమెకు నాకు మాట మాట వెరిగి చంపేసినా అని అంటే ఎలా చంపేసినాం అనే దానిపైన ఇంట్రాగేషన్ స్టార్ట్ అయింది ఈయన ఒక ఫ్రెండు ప్రదీప్ అని ఉంటాడు కావూరి ప్రదీప్ అని కావూరి ప్రదీప్ అండ్ ఈయన రామకృష్ణ హస్బెండ్ సుప్రియ హస్బెండ్ ఇద్దరు కూడా వాళ్ళొక ప్లాన్ చేసుకొని ఒక పారా పలుగు తీసుకొని మరి ఒక పెద్ద బ్యాగ్ తీసుకొని తన ఇంటికి ఇక్కడనే హిమాయత్ నగర్లో ఉంటుంది హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 6కి వెళ్ళారు వెళ్తే పైన సుప్రియ ఉన్నది కింద ప్రదీప్ వెయిట్ చేస్తూ ఉన్నాడు ఒక హాఫ్ అన్ అవర్ లోపల సుప్రియ భర్త రామకృష్ణ ఆమెను గొంతు నలిమి చంపేయడం జరిగింది వికారాబాద్ అడవుల్లో పాతిపెట్టిన సుప్రియ మృతదేహాన్ని బయటకు తీశారు అక్కడే శవ పంచనామా నిర్వహించి డెడ్ బాడీని తల్లిదండ్రులకు అప్పగించారు రామకృష్ణను అదుపులోకి తీసుకుని కేసులోని అన్ని వివరాలను కూపీలాగుతున్నారు ఇంతకీ రామకృష్ణ సుప్రియను ఎందుకు చంపాడు వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత